హల్లెలూయా. హెబ్రూ రాసిన పత్రికలో మన పితరులు తెలియకే ఏమిచ్చారంట? ఆతిథ్యమిచ్చారు. ఆతిథ్యము చేయ మరువకుడి. 13వ అధ్యాయంలో ఉన్న మాట ఆతిథ్యము గురించి ఉంది. ఆతిథ్యము గురించి ఉంది. కీర్తనలు కాండములలో ఉన్న వాక్యాలను అనుసరించి క్రీస్తును చూపించే పత్రిక. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాత క్రొత్త నిబంధన ఆ మేళవింపు హెబ్రీ పత్రిక. అసలు బైబిల్కు ఒక మకుటము హెబ్రీ పత్రిక. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది నాకు ఎంత ఇష్టమైపోయిందో ఆ పత్రిక. వండర్ఫుల్ 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 వండర్ఫుల్. చాలా అసలు మొదటి అధ్యాయం నిండా కీర్తనలే. ఇదిగో నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తనలో మాట. మనకు క్రైస్తవులమైన మనకు ఒక నిరీక్షణ ఉంది. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 23వ వచనంలో చదివితే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై. ఎవరి నిరీక్షణ? మన నిరీక్షణ. మన నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ విషయమై మనం ఏమి ఒప్పుకున్నామో దానిని ఖచ్చితంగా ఆ నిరీక్షణ అందుకుంటాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో దేని కొరకైన ఆశ, దేని కొరకైన నిరీక్షణ రాయబడింది. చదువుదాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. సరే, ఇప్పుడు సంఘము ఎదుట పిలవబడిన వారు మను మన ఎదుట, లేకపోతే మన ముందు పెట్టబడిన ఒక ఆశ, ఒక ఆశతో పిలిచాడు. ఏమండి ఇదిగో, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు చర్చిలో, పిల్లల్ని భలే పిలుస్తారు వాళ్ళని. ఒక ఆశ వాళ్ళ ముందు పెట్టి రమ్మంటారు. అరే కూర్చోరా, లాస్ట్లో నేను నీకేమిస్తాను, చాక్లెట్ ఇస్తాను. కూర్చోరా, నువ్వు ఈరోజు మంచిగా పాడితే ఒక బహుమానం ఇస్తాను. పిలుస్తారు. ప్రభు కూడా మనల్ని అందరిని పిలిచాడు. లోకంలో ఉన్నాం, దేవుని కాదనుకొని తిరుగుతూ ఉన్నాం, కానీ దేవుడు మనల్ని పిలిచాడు. రా. పిలిచిన దేవుడు ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించాడు, ఒక ఆశ మనకు చూపాడు, ఒక బహుమానము, ఒక ఫలము మన ముందు పెట్టాడు. ఏమిటి ఆ ఫలం? ఏమిటి ఆ బహుమానం? ఏమిటి ఆ నిరీక్షణ అంటే, తీతుతో అంటాడు పౌలు, ఇదిగో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. అబ్రహాముకు కుమారుని గూర్చిన నిరీక్షణ. ఇశ్రాయేలుకు ఏ నిరీక్షణ? కనానులో ప్రవేశించుదా మన నిరీక్షణ. సంగమా, మన నిరీక్షణ ఏంటి? హల్లెలూయా. నిత్య జీవము అనుభవించబోతున్నాం, నిత్యత్వాన్ని అనుభవించబోతున్నాం, ఆ ఉన్నత లోకమును మనం అనుభవించబోతున్నాం. అక్కడ క్రీస్తుతో కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండినట్లుగా మనము కూడా క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చునబోతున్నాం. ఆ నిరీక్షణని ముందు పెట్టి పిలిచాడు, ఆ వాగ్దానం చేసి పిలిచాడు. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటంటే, ఏ నిరీక్షణ మనకుందో దానిని ఇప్పుడే పొందేశామన్నట్లుగా బ్రతకడమే విశ్వాసం. దట్ ఈస్ ఫెయిత్. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఎప్పుడో పరలోకం కాదు, నేను ఆల్రెడీ పరలోకంలోనే ఉన్నాను. నేను ఆ నిరీక్షణ ఒకనాడు కాదు, ఇప్పుడు నేను విశ్వాసముతో ఆ నిరీక్షణ నేను అనుభవిస్తున్నాను, చూస్తూ ఉన్నాను. ఆ విశ్వాసముతో నా దేవుని నేను వెంబడిస్తున్నాను. ఆ నిరీక్షణ నేను చూస్తూ సాగిపోతున్నాను. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును
ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను తన్ను కూడా ఏమండాలా? తన్ను పవిత్రునిగా. అంతే. ఈ నిరీక్షణకు ఆధారము, ఈ నిరీక్షణకు ఆధారము, ఈ నిరీక్షణకు ఆధారం ఏంటంటే, ఓ యేసు క్రీస్తు ప్రభు మన వంటి స్వభావము ధరించి కూడా పాపము లేని వానిగా ఉండి ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు గనక ఆయన అడుగుజాలు నడిస్తే, ఆయనను ఓ ప్రిల్లర ధరించితే మనం కూడా ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుతాం అని ఆయన ఎందు పెట్టుకున్న నిరీక్షణ గలవారంగా ఉన్నాం గనక ఇప్పుడు ఒక పని చెయ్యాలి. ఆయన యందు, ఆయన ద్వారా ఆ నిత్య జీవమును అనుభవిస్తాను, ఆ నిత్య జీవమును పొందుతాను అన్న నిరీక్షణ గలవారు ఎవరున్నా కూడా ఈ భూమి మీద ఆయన పవిత్రుడు గనక వారును పవిత్రులుగా ఉండాలి. దట్ సింపుల్, దట్ ఈస్ వెరీ సింపుల్. ఇదే మాట పేతురు అన్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులయ్యుండి. యోహాను అంటాడు, ఆయన పవిత్రుడు గనక మీరును పవిత్రులయ్యండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి హెబ్రీ పత్రికలో మనకు దొరికేది ఏంటంటే, ఇప్పుడు ఈ నిరీక్షణను చేపట్టినప్పుడు ఈ నిరీక్షణ ఉంది, ఈ నిరీక్షణ కొరకు ఓ ప్రైజ్ ద లార్డ్ నేను క్రీస్తు రక్తంలో కడగబడి అనుదినం ఆయన సేవిస్తూ ఆయన వాక్యము ద్వారా కడగబడుతూ పవిత్రపరచబడుతూ సాగాల. కానీ సాగాల అనుకున్నంత సులువేం కాదు. నిన్ను పడవేసే సాతానుడు ఉండకనే ఉన్నాడు, నిన్ను ఆకర్షించే సాతానుడు ఉండనే ఉన్నాడు, నిన్ను నిన్ను పాడు చేసే నీ శరీరము ఉండనే ఉంది. కానీ నువ్వు ఆ నిరీక్షణ కొరకు ఏమి ఒప్పుకున్నావో దానిని చేపట్టు కొరకు ప్రిల్లరా నీ ఒక పని చేయాలి. ఇదే హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆ మాట మనం చూస్తాం, 6వ అధ్యాయంలో మనం చూస్తాం, 6వ అధ్యాయంలో 9 నుండి మనం చదువుకుందామా? అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నా, ఎన్నో చెప్తున్నా మీకు, అయితే మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యం, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను చేత ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరేం కాక, మీరు మందులు కాక. మందులు కాక అంటే పారాసిటమలా క్రోసిన్ అన్నాడు ఒక ఆయన. ఆ మందులు కాక, బద్ధకస్తులు కాక. పిల్లరా ఏనంటే నీరసపడిపోక, అలిసిపోక. మీరు మందులు కాక, బద్ధకస్తులు ఇంకా అసలు అద్భుతమైన బద్ధకస్తులు కాక. లోకపు వరల్లో పడిపోయి ఏమి ఒప్పుకున్నారో ఆయన పవిత్రుడు, ఆ పవిత్రతను నేను సాగాలి. ఆయన పాపం లేని వానిగా ఉన్నాడు నా యాజకుడు, నా ప్రధాన యాజకుడు. ఓ హల్లెలూయా, ఈ బలహీనతల యందు చిక్కుకున్న నేను కూడా ఆ పాపము లేని వాని వలె జీవించడం కొరకు ఆయన మీద ఆధారపడి సాగిపోతానని ఒప్పుకుంటూ సాగిపోతున్నాం కదా ప్రిల్లరా. అయితే ఈ విషయంలో ఎక్కడ ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, బద్ధకస్తులు కాక, మందులు కాక, విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ. ఏ నిరీక్షణ? హలో, ఏ నిరీక్షణ? ఇందాక ఏ నిరీక్షణ అన్నాము? మన నిరీక్షణ అన్నాము 10వ అధ్యాయంలో. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చింది. ఏ నిరీక్షణ? Yours. సరే, ఇది మీ నిరీక్షణ. ఇప్పుడు మీ నిరీక్షణ పరిపూర్ణముకు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తోదమట్టుకు అపేక్షించుచున్నాను. అదే అసలు హెబ్రీ పత్రిక ఒక సారాంశం. అదే తోదమట్టుకు, ఏమట్టుకు, తోదమట్టుకు, అంతము మట్టుకు. ఏ నిరీక్షణ ఒప్పుకున్నామో, ఏ నిరీక్షణతో, ఏ నిరీక్షణ గురించిన వాగ్దానమును పొందుకున్నామో, ఆ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు, ఆ నిరీక్షను వాగ్దానముగా ఇచ్చాడు అని ఎరిగిన వారమై ప్రిలారా ఈ ఈ లోకయాత్ర ముగించేంత వరకు తోదమట్టుకు
ఆ ఆసక్తి, ఆ ఒప్పుకోలును ఓ గట్టిగా చేపట్టి ముందుకు సాగాలి అని చెప్తున్న పత్రిక ఏ తొద వరకు ఏ, ఎందుకంటే కొందరు మధ్యలో రాలిపోయారు, కొందరు మధ్యలో రాలిపోయారు. జాగ్రత్త. ఈ పత్రికలు ఎన్ని జాగ్రత్తలు నేను చెప్పాను, నన్ను చూసి చెప్పొచ్చులాగా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పత్రికలో ఎన్ని ధైర్యముల గురించి రాయబడి నేను చెప్పాను, కొంచెం ధైర్యంగా చెప్పొచ్చు మీరు అదేదో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పత్రికలో ఎన్ని విశ్రాంతుల గురించి రాయబడిందో మీరు చెప్పగలుగుతారా? చెప్పండి ఎన్ని. ఆహా, ఇలా అన్ని చూపితే ఇంక ఎప్పుడు ఐదన్నారు. మూడు విశ్రాంతుల గురించి రాయబడి, దేవునికి స్తోత్రం కలుగునగాక. నాలుగో అధ్యాయంలో మూడు విశ్రాంతుల గురించి రాయబడి. కొందరు రాలిపోతున్నారు, కొందరు ఆగిపోతున్నారు, కొందరు వెనక మళ్ళుతున్నారు. ప్రిలరా, ఆ నిరీక్షణ వారికి, ఓ విశ్వాసం చేత ఒడిసి పట్టుకోవడం వారికి చేత కావడంలా, ఒక్క నింద ఎదురైతే ఆ నిరీక్షణ దేవుడెరుగు. చెప్పండి, ఇప్పుడు ఇదేదో ఈ కానా పేనా, చెప్పండి, ఈ సోనా కైసా చల్తా అనుకుంటున్నారు. ఒక చిన్న కష్టం వస్తే ఆ నిరీక్షణ దేవుడెరుగు అనుకుంటున్నారు. ప్రియులారా, ఒక చిన్న ఆటంకం ఎదురైతే ఆ నిరీక్షణ దేవుడెరుగు అనుకుంటున్నారు. కానీ ఈ పత్రికలు రాస్తున్నాడు, మీ నిరీక్షణను మీరు చేపట్టడానికి తుదమట్టుకు ఆసక్తి కనపరచండి. ఎలాంటి ఆసక్తితో తెలుసా? అబ్రహాము తన సంతానమును గురించిన వాగ్దానం పొంది ఆ నిరీక్షణ ఎలాగు చేపట్టాడో, ఆ నిరీక్షణను లేకపోతే ఎలాగు అనుభవించాడో, ఆ నిరీక్షణను నిరీక్షించి ఎలాగు పొందుకున్నాడో, అలాగూ మీరు కూడా మీ నిరీక్షణ పొందినట్లుగా వారిని పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మోసేసును పోలి నడుస్తావా, అబ్రహామును పోలి నడుస్తావా? దేవునికి స్తోత్రం చెల్లిదామా. మీ పక్కన ఎక్కడో ఉంటుంది ఒక మూల, ఒక సిస్టర్ ఉంటుంది, ఆ సిస్టర్ను పోలి నడుస్తావా, అబ్రహామును పోలి నడుస్తావా? గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. పిల్లల బ్రదర్ను పోలి నడుస్తావా, వాగ్దానమును నిరీక్షణ గురించిన వాగ్దానమును ఓర్పుతోను విశ్వాసముతోను చేపట్టి అనుభవించిన అబ్రహామును పోలి నడుస్తావా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇస్సాకును పోలి నడుస్తావా, యాకోబును పోలి నడుస్తావా, శారాను పోలి నడుస్తావా, మోషేను పోలి నడుస్తావా? చెప్పండి, ఎస్ అని చెప్పండి. ఇంకా ఛాన్స్ లేదు మనకి, చాయిస్ లేదు మనకి, ఎస్ చెప్పడమే దేవునికి మహిమ కలుగునగాక. గడికి వెళ్ళు, హల్లెలూయా. నోవహును పోలి నడుద్దామా? నోవహు ఓడ కట్టి వర్షమును గురిచిన ఆ నిరీక్షణ, ఆ ప్రళయమును గురిచిన ఆ మాట, ఆ దేవుని వాక్కును గురించి నమ్మి, అమ్మో ఆ నిరీక్షణ, ఆ ఏ రోజు ప్రళయం పడిపోతుందో అని ఓడను సిద్ధు చేసుకుంటుంటే ఒక నిరీక్షణతో లోకం నవ్వింది. కానీ నోవహు ఆగిపోయాడా? లేదు. హేబెలు శ్రేష్టమైనది దేవుని ఎదుగు తెస్తే కయ్యు నవ్వాడు. హేబెల్ ఆగిపోయాడా? హనోకు దేవునితో నడుస్తుంటే ప్రిలరా లోకం నవ్వింది. హనోకు ఆగిపోయాడా? వారి విశ్వాసము వారు నిరీక్షించిన దానిని వారికి తెచ్చిపెట్టింది. వారి విశ్వాసము వారు కలిగిన వాగ్దానమును వారికి తెచ్చిపెట్టింది. ఈ రాత్రి నీ విశ్వాసము నీవు నిరీక్షించిన దానిని నీ అనుభవంలోనికి తెచ్చి పెడుతుంది. దేవునికి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 12 మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును
ఏం చేసి ఏం చేసి విడిచిపెడదామా దాని వెంట పోదామా? ఒకటి చెప్పాలి సంగమా, విడిచిపెడదామా పోదామా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషేకు అల్పకాలం కాదు, అది మామూలు భోగం కాదు. కానీ దాన్ని ఎలా ఎంచాడు తెలుసా? అల్పకాల భోగం అన్నాడు. అంతే, ఈరోజు నిన్ను సిలువుగా చిక్కులు పెట్టి నిన్ను ఆ ఊబిలోకి దించుచున్న దానిని, ఇది అల్పమైన దానిని అనగలిగితే నువ్వు నిరీక్షించిన నిరీక్షణ నీ అనుభవంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ శుభప్రదమైన, ఇది మనలను సిగ్గు, ఇది మనలను సిగ్గు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్డ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. హెబ్రూ రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయంలో ఎంతమంది, సుమారుగా 19 నుంచి 20 మంది పేర్లుగా పోయినా డైరెక్ట్ ఆ వ్యక్తుల సంగతి రాయబడింది. సుమారుగా 19-20 మంది. దేవునికి స్తోత్ర. ఫస్ట్ పేరు చెప్పండి, ఆఖరి పేరు చెప్పండి. న్యాయాధిపతుల్లో ఎవరు వస్తారంటే, ఎస్, సమూయేలు. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ పేరు ఎవరిది? లాస్ట్ పేరు ఎవరిది? అయితే సమూయేలు లాస్ట్ కాదు, పేర్లు రాసిన వారిలో లాస్ట్ ఆ పేర్లు. కానీ కింద చూస్తే కొందరు స్త్రీలు పునరుద్ధానం వలన తమ వారిని మరలా పొందిరి. దేవునికి స్తోత్ర. ఒక స్త్రీ కాదు, కొందరు స్త్రీలే. ఇంకా వాళ్ళు పేర్లు రాస్తే కుదరదని, ఆ దెబోరాను గురిస్తే రాస్తే కుదరదని, ఆ ఎస్తేర్ను గురించి రాస్తే కుదరదని, ఆ రూతును గురించి రాస్తే కుదరదని కొందరు స్త్రీలు. ఇంకా కింద చూస్తే ఇంకా అగ్నిబాణములు చల్లార్చిన వారు, సింహముల నోళ్లను ముయించిన వారు, రాజ్యములు జయించిన వారు, ఓ ప్రిల్లర ఖడ్గములను ఓ ఎదుర్కొన్నవారు ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు వారిని పోలి నడుచుకోవాలి. వీరందరిలో నన్ను ఆకర్షించిన వాడు అందరూ ఎవరు కాల్స్ స్పెషల్ కానీ యోసేపు. ఎవరు చెప్పండి? యోసేపు. వండర్ఫుల్ మెసేజ్. ఏమండి? యోసేపుకున్న ఆ నిరీక్షణ కొరకైన ఆశ, ఆ నిరీక్షణ గురించిన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇస్రాయేలుకున్న నిరీక్షణ ఏంటంటే వారు కనానులో విశ్రాంతిని అనుభవిస్తారు. ఎక్కడ అనుభవిస్తారు? దేవునికి స్తోత్రం కలుగున గాక. ఎన్ని విశ్రాంతుల గురించి హెబ్రీ పత్రికలు రాయబడినాయి? మొదటి విశ్రాంతి మృతి యొద్ద 4వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. 1, అది దేవుడు తన కార్యములను ముగించి 7వ దినమున విశ్రమించిన విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలుగున గాక. అయితే బైబిల్లో చూస్తే ఇంకొక విశ్రాంతి కూడా ఉంది, అది సబ్బాత్. అది ఇక్కడ పత్రిక లేదు. 2వ విశ్రాంతి ఏ విశ్రాంతి అంటే, మోషేకు ప్రభు నాయకత్వం అప్పగించి యెహోషువ చేత ఇస్రాయేలుకు వాగ్దానం చేసిన కనానులో ఆ ప్రజలకు దొరికిన విశ్రాంతి. యెహోషువ ద్వారా ఇస్రాయేలు ప్రజలకు కనాను దేశంలో దొరికిన విశ్రాంతి. 2వ విశ్రాంతి. 3వ విశ్రాంతి ఆ పత్రిలో రాయబడింది, అది ఎక్కడో తెలుసా అండి? నిత్య జీవమనేది విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంతే కదండి, కన్ను మూస్తే. అందుకే పౌలు అంటాడు, నమటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ఎందుకు లాభం? అది విశ్రాంతి. అది ఏంటి చెప్పండి? అక్కడ ఉపవాసాలు అవసరం లేదు, అక్కడ ఇలాగ అరిసి వాక్యం చెప్పవసరం లేదు. అరిసి చెప్పుతుండగా, దేవా ఎందుకు కొందరు వింటున్నారు, ఎందుకు కొందరు వినిన వారితో కలిసి ఉండడం లేదు? తాడిపత్రిలో మీలాంటి వాళ్ళే, వాళ్ళేమి పెద్దలు కాదు. మరొక మాట అనుకోకండి, మీలాంటి ఆరోగ్య సమస్యలే ఆ సిస్టర్కు ఉంది. నాకు చూస్తే ఒళ్ళు కోసేసినంత పని అయింది,
ఆ తెల్లని చీర కట్టుకొని కరపత్రికలు చేత పట్టుకొని వీధుల్లో యేసు ఎవరు అని పత్రికలు ఇస్తూ బైబిల్ చేత పట్టుకొని సువార్త చెప్తుంది. ఏ ఆమె ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని టీవీ చూసే అవకాశం భర్తీ ఇచ్చాడు. ఆమె ఇంట్లో టీవీ లేక కాదు, ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ లేక కాదు, ఆమె ఇంట్లో నాలుగు పొయ్యిల నాలుగు బర్నర్ల పొయ్యి లేక కాదు, ఆమె ఇంటికి పని మనిషి లేక కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటో ఈ శ్రమ, ఏంటో ఈ భారం, ఏంటో ఈ పని, యేసును గూర్చిన సువార్త నేను ప్రకటించాలి, తెలియని వారికి నేను ప్రకటించాలి. వీధుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నారండి, వీధుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నారు. పౌలు ప్రకటించాడు. ఏంటమ్మా కొంచెం రెస్ట్ తీసుకో. అయ్యా నాకు రెస్ట్ వద్దు, ఇక్కడ రెస్ట్ నేను అనుభవిస్తే అక్కడ రెస్ట్ నాకు ఉండదుగా. ఈ రాత్రి ఇదే సందేశం. సంగమా, ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకున్నావా, ఆ గొప్ప విశ్రాంతి నువ్వు కోల్పోవచ్చు. కానీ ఇక్కడ పౌలు వలె ఉపద్రవాలలో చెప్పండి, ఓ పిల్లరా, అనేకమైన ప్రతికూలతలో క్రీస్తు కొరకు ఒక మండే జ్యోతిగా ఉండాలని నువ్వు తీర్మానం చేసుకునగలిగితే ఆ విశ్రాంతిలో నువ్వు పాలు పొంపులు పొందుతావు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ధనవంతుడు ఇక్కడ బో భలే రెస్ట్ తీసుకున్నాడు. కానీ మనందరూ తెలిసిందే లోకాసు 16 అధ్యాయంలో ఒక రోజు వచ్చింది, ఇద్దరు చచ్చిపోయారు. ముందో వెనకో అందరూ పోవాల్సిందే కదా. ఈ లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయారు. అయితేనంట అక్కడ చూసేది ఏంటో తెలుసా అండి, లాజరు భూమి మీద అరిసినడు అరిసినట్టుగా ఉన్నాడు కదా, ఇప్పుడు పరదేశులో అబ్రహాము రొమ్మున ఎలా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. భూమి మీద ఆ నోరు, యేసును నమ్ముకో, యేసు దగ్గరికి రా, యేసు నదుకు రా, సంగములకు రా, ఓ వాక్యం ఎదుకు రా, సత్యం తెలుసుకో, నిరీక్షణ ఏంటో నీకు తెలుసుకో, చనిపోయిన తర్వాత ఏమవుతావో నీకు తెలుసా, ఏ మాటలతో అలసి 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 అలసిపోయిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడే ఒకడు ఉన్నాడు, ఇంకొకడు, అదే ఊరు, అదే స్ట్రీటు, అదే పిన్కోడు, అదే చెప్పండి డోర్ నెంబరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలా అదే ఏంటంట, అదే ప్లేస్, అదే డోర్ నెంబరు. ఈ దరిద్రుడికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ధనవంతుడే. కేర్ ఆఫ్ అడ్రస్ అంతే, ఇద్దరు డోర్ నెంబర్లు ఒకటే, ఇద్దరు డోర్ నెంబర్లు ఒకటే. కానీ పిల్లరా, ఒకరోజు ఇద్దరు అడ్రస్లు వేరైపోయినాయి, ఇద్దరు స్థలాలు వేరైపోయినాయి, ఇద్దరు అనుభవాలు వేరైపోయినాయి, ఓ ఇద్దరు పరిస్థితి వేరైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, ఒకే చర్చు, ఒకే వరుస, ఒక దినము వేరవగలం. జాగ్రత్త పడాలి మనం. ఆ దరిద్రుడైన లాజర్ అంట, ఆయన విశ్రాంతిని అనుభవిస్తుంటే ఈయనంట యాతన పడుతున్నాడంట. ఏం పడుతున్నాడు, ఏం పడుతున్నాడు అక్క, లూకారాజ్ వార్తలో చూద్దాం ఒకసారి, 16 అధ్యాయంలో కదా, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి సమాధి ఏమో పాలరాతితో కట్టబడి, అయ్యో సమాధి చేసే చేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. 23వ వచనం. అప్పుడు అతడు, అమ్మ అతడు అంటే ఎవరు, ఇక్కడ క్లారిటీ కావాలి మనకి. ఇద్దరు అడ్రస్ ఒకటే, కానీ ఈ అతడు ఎవరు, ఈ ధనవంతుడు కాలు మీద కాలేసుకున్నాడు, ఓపా నోరు పెకలించలేదు, నోరు విప్పలేదు. అబ్రహాం కుమారుడే మనోడు, యూదీయుడే మనోడు, ఇస్రాయేలుడే మనోడు, ధర్మశాస్త్రం తెలుసు, రాబోచున్న మెస్సీని గురించిన వాగ్దానం తెలుసు. కానీ సిమియోను లాగా నాదా, ఈ రక్షణను నేను కళ్ళారా చూడడానికి కృపణిచ్చావయ్యా,
అని సిమోనులాగా రక్షణ కొరకు ఎదురు చూడలేదు. మీకు అర్థమవుతుందో లేదో నేను బైబిల్ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. ఈయనకి ఎదురు చూపు లేదు, ఉపవాస ప్రార్థన లేదు, కనిపెట్టే ప్రార్థన లేదు, ఒక భారం లేదు, నశించిపోయేవారు మాట బాధ లేదు, భార్య నశించిపోద్దని బెంగ లేదు, పిల్లలు లోకంలో ఉన్నారని బెంగ లేదు, అవే బెంగే లేదు, ఒక భారమే లేదు. చెప్పండి, నోరు అసలు పెక్కలే లేదు. అబ్బా, చక్కగా చక్కగా మంచిగా హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అలాగ అనుభవించిన వాడు చనిపోయిన తర్వాత మాత్రమంట పాతాళములో ఏం చేయబడుతున్నాడు? అయ్యో అది నిజం. పాతాళములో ఏమంటే, పాతాళములో బాధపడక, చెప్పండి, పాతాళములో బాధపడుచూ అంటాడు, కన్నులెత్తి అంటాడు, దూరం నుండి అబ్రహామును చూసి అంటాడు, అతను రొమ్మును ఆనుకున్న లాజరును చూసి అంటాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపు? ఎవరిని పంపాలి? హలో, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ లాజరు వచ్చాడు, బయటికి తన్ని పడేయండి బయటికి అన్నాడు ఈయన. ఈ లాజరును గురించి ఈయన ఎన్ని మాటలు అన్నాడో, కానీ ఇప్పుడు అంటాడు ఆ లాజరునే పంపు అంటాడు. ఎవరిని పంపు? ఆ లాజర్నే పంపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాప అనుకుంటున్నాడు, ఒక్క రొట్టు ముక్క ఇచ్చాను కదా, ఏమైనా హెల్ప్ చేస్తాను. ఆ లాజర్ని పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. ఏ పడుతున్నాను? యాతన పడుతున్నాను. పిల్లర, పాతాళము నరకము, ఓ మన అనుకున్నట్టుగా అంతగా పాతాళములు భయంకరమైందండి. ఆ పాతాళములో ఈయన యాతన పడుతున్నాడు. ఏం పడుతున్నాడు? ఆ మాటే, యాతన పడుతున్నాడు. కానీ లాజరు విశ్రాంతిని అనుభవిస్తున్నాడు. లాజరు ఏమనుభవిస్తున్నాడు? ఈయన ఏమనుభవిస్తున్నాడు? యాతన అనుభవిస్తున్నాడు. మారిపోయింది పిల్లరా, మారిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ఈ భూమి మీద పౌలు వలె యాతన పెడితే నీవంటావు, నా మట్టుకైతే బ్రతుకుట, అది యాతనైనా చెరసాలైనా ఏదైనా క్రీస్తే అనగలిగితే నువ్వు అంటే, నీకు చావైతే ఏమైందో లేప చెప్పండి, గడికి చెప్పండి ఏమైందో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజులు హల్లెలూయా. దేవా, మీరే మీ సిలువ మార్గం వరకు బోధించారు. అది శ్రమైన, కష్టమైన, నిందైన సంతోషముగా అనుభవిస్తూ నీ కొరకు సాక్ష్యార్థముగా ఉంటే కృప చూపించే బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మీ రక్తదారులు ప్రోక్షించండి నాయన. పూర్ణ స్వస్థత బలహీనులమైన అందరికీ అనుగ్రహించబడునుగాక. ఈ వర్తమానం కూడా వారిని బలపరుస్తుంది నేను నమ్ముచున్నాను. మీరే ఉండి దర్శించారు ప్రభువా. మీ వాక్కు కుమారుడికి ఇచ్చిన ఎంత బలహీనుడయ్యా ఈరోజు మేము చూశాం, కానీ మీ బలమును మీ అభిషేకం నుంచి వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఒక కుటుంబాల్లో సమాధానం, ఓ ప్రవక్క జిల్ల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, సగ్గబిడ్డల మధ్య సమాధానం, మీ సమాధానముతో పంపించి సమాధానం కలిగి రావడానికి కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.